అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి, లీకేజ్ కాకుండా మనము గ్యాప్స్ ఏవి ఉన్నా కొత్త ఇంట్లో మనము ఎప్పుడు చేయించుకోవాలంటే ఫస్ట్ టైమే, కానీ చేయించుకోకుండా నేను మా చీమలన్నీ కొరుకుతూ ఉంటే ఇంకా చేయించానండి. అసలు యాక్చువల్లీ ఒక పైప్ లీకేజ్ ఉంటే దానివల్ల ఇంక ఇవన్నీ చేసినయింది. డాక్టర్ ఫిక్సిట్ అని వర్కర్ నన్ను పిలిపించాము, వాళ్ళు ఈ వర్క్ చేస్తున్నారండి, మీకు చూపిస్తాను. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇవి సైడ్ పట్టీలు ఉంటాయి కదండి, సైడ్ పట్టీలంతా కొరికేసేసి సిమెంట్ అంతా బయటికి లాగుతున్నాయండి చీమలు. మరి చీమలు ఎక్కువ ఉన్నాయి, చీమలతోటి కూడా మనం సైడ్ పట్టీలన్నీ ఖరాబ్ చేస్తున్నాయి. ఇదంతా లీకేజ్ కాకుండా అంతా చేపిస్తున్నామండి. ఈ బాల్కనీ, అలానే బాత్రూమ్స్, బాల్కనీస్, 3, 4 బాల్కనీస్ అన్నీ చేపించామండి. ఇదంతా లీకేజ్ అవుతుంటే, లీకేజ్ అవడం లేదు, యాక్చువల్లీ మా పైప్ పగిలింది వాటర్ది, అది వాటర్ సరిగ్గా వేయలేదు. పైప్ వేసేటప్పుడే ప్లంబరు, మేము 3 ఇయర్స్ అవుతుంది ఇల్లు కట్టి, అయితే ఇంకా అది పైప్ లోపల పగిలేసి ఇదైతే ఇంకా వీడు వర్కర్ అనేది ఇలా చెప్పాడనమాట. ఇవన్నీ చేపించామండి, మీరు చూడండి ఎంత నీట్గా చేశారో. వాళ్ళు ఎక్కడైనా క్రాక్గా ఉంటే బండను కూడా ఫస్ట్ మిషన్ పెట్టి కట్టింగ్ చేసేసి దాన్ని మళ్ళీ లెవెల్గా సిమెంట్ అనేది ఫస్ట్ పూస్తానండి. సిమెంట్ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి సిమెంట్ పూసేసి ఈ పెయింట్లో లిక్విడ్ కలిపేసేసి మిక్స్ చేసేసి ఇది దీనికి పూస్తారండి, సైడ్ల పట్టీలకు అంతా పూస్తారండి. మళ్ళీ 1 ఇయర్ దాకా గ్యారంటీ అని చెప్పాడండి, ఏమీ డ్యామేజ్ కాదండి ఇప్పుడు అని చెప్పాడు. 1 ఇయర్ గ్యారంటీ అని చెప్పాడు ఇది డాక్టర్ ఫిక్సిట్ అని చెప్పేసి. ఇప్పుడు చాలామంది కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఫస్టే చేపించుకుంటుంటారట, ఇట్లా గ్యాప్స్ వస్తున్నాయి. ఎందుకంటే మా దగ్గర ఇక్కడ పక్కన మేము లాస్ట్లో ఉంటామండి, గవర్నమెంట్ది ప్లేస్ ఉంది, ఇక్కడ చీమలు చాలా ఉంటాయండి. అసలు ఫస్ట్ టైం ఇంత చీమలు చూసాడు. కొర్రి చీమలు అనేది ఈ గ్యాప్లోకి వెళ్ళేసేసి హోల్స్ అన్నీ చేసేసి బయటికి సిమెంట్ లాగుతుంది, అందుకనే ఇవన్నీ చేంజ్డ్ అయిందండి. కొంతమంది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఫస్టే ఇవన్నీ చేపించుకుంటున్నట్ట గ్యాప్స్ అనేది. మేమైతే ఇంకా అన్నీ చేపించామండి. ఇదిగోండి ఒకసారి చూడండి. బండలకి బాత్రూమ్లకి అంతటా పెడతారంటారా లీకేజ్ కాకుండా? అంటే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇది కంపల్సరీ ఫస్టే చేయించుకోవాలా? అందరు చేయించుకోరు కదా. వాల్స్ కూడా చేయించుకోవాలి అంటే ఫస్ట్ పెయింట్ ఏముందికే వాల్స్ కూడా చేయించుకోవాలా? ఫస్టే అంటే ఎట్లా తెలుస్తుంది? అప్పుడు తెలియదు కదా, కొత్తలో తెలియదు కదా, ఒక 1 ఇయర్ అయితే తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు 2-3 మంత్స్ కి వచ్చేస్తున్నాయి, కడతను వెంటనే వచ్చేస్తున్నాయి క్రాక్స్ బీమ్స్ లల్లా. ఓకే, ఇప్పుడు ఇట్లా ఎన్ని రోజులనే ఉంటది ఇట్లా మనం మీరు పెట్టిన పేస్ట్? 5 ఇయర్స్ వారంటీయా? మరి చీమలు అంతా కొరికే కదా, చీమలు ఒకటి ఎక్కువ ఉన్నాయి, చీమలు కొరికేస్తా ఉంటాయి కదా, ఏముండదా? ఈ చీమలతోటనే హోల్స్ 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 చేసేసి ఎక్కడికక్కడికి సైడ్ పట్టీలంతా లాగేస్తున్నాయి, చీమలతోటే ఉంది. ఇప్పుడు మాది బాల్కనీలో కూడా క్రాక్ వచ్చి ఉన్నది వాల్, ఇలానే బయట బయట గోడకి గంటి పెట్టు దగ్గర కోక పెట్టు. ఇంకో కస్టమర్ దా అంటే చూడండి, బాత్రూంలో ఎంత ఫిల్ చేశారో మొత్తం లిక్విడ్ అనేది.
अंत लाइन्स लाइन्स का पेट्टार चूडंडी आ बॉक्स लो मोत्तम साइड पट्टील अंता पेट्टेशारु ए गैप लेकुंडा लीकेज काकुंडा बाथरूम लो लीकेज एदी लेकुंडा अन्नी पेट्टेशारंडी फस्ट एंटंटे एक्कुव लीकेज उन्न काड सिमेंट अनेदी अद्दुता उंटारु ఆ సిమెంట్ అనేది ఎక్కువ గ్యాప్ ఉన్న కాడ సిమెంట్ ఫిల్ చేసేసి మళ్ళీ తర్వాత ఈ పేస్ట్ వైట్ పేస్ట్ అనేది ఫిల్ చేస్తారండి. అసలు ఇంకా 5 ఇయర్స్ వారెంటీ అంటున్నాడు కదా, నా అందదా ఒక 1-1.5 ఇయర్ ఉంటుంది కావచ్చు అండి. ఇదిగోండి ఇలా ఫిక్స్ చేస్తూ ఉంటారు. మనం ఆ రోజు యూజ్ చేద్దండి, ఏది యూజ్ చేద్దు, బాత్రూంలోనే ఏవైనా యూజ్ చేద్దు. నెక్స్ట్ డే రోజు యూస్ చేయాలండి. ఇలా ఫిల్ చేసి అంత పెట్టిన తర్వాత ఇంకా ఆ రోజంతా వదిలేసేయాలండి. ఏంటంటే ఆరాలండి, ఆరాలని ఇంకా మేము అసలు యూస్ చేయలేదండి. ఇదిగోండి ఇలా వాళ్ళు వచ్చేటప్పుడు కాల్ చేస్తారు, అప్పటికే మనం స్నానాలు చేసేసి వాళ్ళకి బాత్రూంలు ఇచ్చేసేయాలి. ఇదిగోండి ఇలా అంతా పెడతారండి, 5 ఇయర్స్ వారెంటీ ఉంటుంది. సరేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.